హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. టుడే వీడియోలోకి వస్తే ఇవాళ మార్నింగ్ 7:30కి వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే నేను విజయనగరం వెళ్ళిపోతున్నానండి. విజయనగరంలో 3 డేస్ వర్క్ ఉంది, థియేటర్ చేస్తున్నాం. డే 1 మొన్న మొత్తం దానికి ఏవేవో అకౌస్టిక్స్ కావాల్సిన సామాన్లన్నీ పంపించానండి. అక్కడ హై ఎండ్ వే వాడుతున్నాను, చెప్తానండి. అక్కడ ఏవేవో వాడడం వీడియో తీసి పెడతాను మీకు. నేను ఈరోజు టాపిక్లోకి వస్తే అండి, ఇది హై ఎండ్ సెట్ అండి. ఒకసారి మీకోసం చూపిస్తాను. మీకు ఏవిఆర్ న్యూ ఏవిఆర్ 4520 హై గ్రేడ్ 32-bit ప్రాసెసింగ్ అప్ టు 11.2 ఛానల్ అండి. యాడ్స్ డిటిఎస్ ఎక్స్ అన్నీ మొత్తం ఫ్రమ్ 4K వీడియో సపోర్ట్ అండి. ఇది 7 ఇన్పుట్స్, 3 అవుట్పుట్స్ అండి. ఇంటర్నెట్ హబ్ కూడా ఉన్నాయి. డెనాన్ లింక్ హెచ్డి కూడా చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఇది క్యాప్ వాళ్ళకి ఓపెన్ అవుతుందండి. కొత్త పిక్ కొత్తదండి, ఇంకా చూడవలసి లేదు. ఇవన్నీ చిన్న చిన్న ఉన్నవన్నీ దీన్ని నేను చేయేస్తే చూడండి, చేయేస్తే మచ్చ మంద అనుకుంటుంది. అలా ఉందండి రిసీవర్ మొత్తం. ఒక ఒరిజినల్ రిమోట్ కూడా చూడండి. దీని బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, యాడ్స్ రిమైక్ కూడా ఉంది. మీకు ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే బిగ్ క్వాంటిటీ ఉంటుంది. దిస్ అండి చీప్ బర్గర్, చీప్ రేట్స్కి అయితే అడగక్కండి సార్. కొంచెం ఫోన్ చేయండి, డైరెక్ట్ మెసేజ్లు అయితే పెట్టకండి. వాట్సాప్ నుంచి మెసేజ్ పెట్టిన డైరెక్ట్ కాల్ చేయండి సార్. నా నెంబర్ ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే దీనికి వచ్చింది డాల్బీ ప్రోలాజిక్, డాల్బీ ట్రూ హెచ్డి, డాల్బీ ప్రోలాజిక్, డిటిఎస్ ఎక్స్, నెట్క్యాక్స్, డిటిఎస్ హెచ్డి మాస్టర్ ఆడియో, హెచ్డిఎంఈ, యాడ్సరీ అని మీకు తెలిసిందే కదా. ఇవన్నీ ప్రాసెసింగ్, మల్టీ ఛానల్, 3D నెట్వర్క్ సివర్ అండి. నెట్వర్క్ సివర్ హెచ్డి. ఇది బ్యాక్ వస్తే ఫస్ట్ క్వశ్చన్స్ ఏమన్నా మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయండి. ప్రీఅవుట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఒకసారి బ్యాక్ సైడ్ వస్తే ఉంది. కొత్త రిసీవర్ అండి ఇది, చూడవసరం లేదు. ఇవ్వండి ఇన్పుట్స్ మొత్తం చూసుకోండి. హెచ్డిఎంఈ 3 అవుట్పుట్స్, 6 ఇన్పుట్స్ ఇచ్చాడు. ఇవి ఆప్టికల్ సబ్ ఊఫర్ 102, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది మనకి ఇది వేస్ట్ అండి, ఇది కూడా వేస్ట్. మనకి ఇది 9.2 చేసుకోవచ్చు, కానీ నేనైతే మాత్రం పర్సనల్గా 7.2 వాడతానండి. 9.2 ఇంట్లో కదా అవసరం లేదు, డెడికేట్గా హోమ్ థియేటర్ ప్లాన్ చేసుకున్న వాడికి మనం యూజ్ చేసుకోవచ్చు. రిసీవర్ అది చాలా బాగుందండి, కొత్త రిసీవర్లో ఉంది. ఇదంతా కూడా నేను పార్సల్లో వచ్చినప్పుడు దాని థర్మాకోల్ షీట్ చెత్త అంటుకుందండి. డెనాన్ ఏవిఆర్ 4520. ఇది ఒకసారి ఫిట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఉందండి రిసీవర్. తెల్లవారే తీసి ఈ రిసీవర్ పెట్టి నాకు ఈ ఎండలోని వచ్చి మళ్ళీ ఇవన్నీ మార్చుకుని ఒప్పులేవట్లేదు. ఇది పెట్టి ఒక వీడియో పెడతానండి. ఇవన్నీ ప్రీఅవుట్స్ కూడా ఉన్నాయండి మనకి. ప్రీఅవుట్ ఆడియో అవుట్ ఉంది, ఇన్ పెట్టుకుని అవుట్ కూడా ఉన్నాయి మనకి. మీడియా ప్లేయర్ అయ్యి వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. వీడియో ఉంది, ఆడియో ఉంది, అవుట్ ప్రీఅవుట్స్. ఓకే సార్, ఈ వీడియో కల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నన్ను ఇంకా మీరు ప్రోత్సహించాలి. వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సజెషన్ ఇస్తాను మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్ కానీ ఒకసారి నాకు ఇస్తే మంచి వాడిని అప్పచెప్పేవారని చెప్పి మీకు ఎప్పుడో చూపిస్తాను నేను. సబ్ ఓవర్స్ కానీ, ఎన్క్లేజర్స్ కానీ, మనకి ఏదైనా సరే మంచి మంచి టవర్స్, సరౌండ్స్, ఛానల్స్ కోసం నాకు యూజ్ చేసుకుంటుంది సార్. టవర్లు సరౌండ్స్ టవర్స్ నేను యూజ్ చేసిన టవర్స్ అండి ఇవి. ఓకే సార్, వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ పెట్టండి వీడియో మీకు నచ్చే ఉంటుంది. రిసీవర్ కోసం బేగా నాకు పచ్చి చేయడానికి కాల్ చేయండి సార్. ఇదైతే ఉండదు, చాలా చాలా పెద్ద రిసీవర్ అండి ఇది, జపాన్ వాడిది. సౌండ్ అయితే చూడవసరం లేదు. ఓకే సార్, జై హింద్.